వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని దర్శి, కురిచేడు, దొనకొండ, ముండ్లమూరు, తాళ్ళూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం సేవించి మోటారు వాహనాలు నడుపుతున్న 70 మంది పైన మరియు దొనకొండ స్టేషన్ పరిధిలోని చందవరం, బూమనపల్లి యందు పేకటాడుతున్న 10 మంది పైన పోలీసులు కేసులు నమోదు చేయగా దర్శి డిఎస్పి కె నాగేశ్వరరావు సూచనలతో దర్శి జేఎఫ్సిఎం కోర్టులో సోమవారం ముద్దాయిలను హాజరుపరచగా న్యాయమూర్తి పి శ్రీనివాసరావు ముద్దాయిలందరికీ జైలు శిక్ష, జరిమానా విధించడం జరిగింది. వీరిలో 11 మంది మందుబాబులకు 30 రోజులు జైలు శిక్ష, 100 రూపాయలు జరిమానా, అలాగే 11 మంది పేకాటరాయుళ్లకు 30 రోజులు జైలు శిక్ష, 100 రూపాయల జరిమానా విధించారు. అలాగే మందుబాబుల్లో మిగిలిన వారిలో 4 20 రోజులు జైలు శిక్ష, 9 మందికి 15 రోజులు జైలు శిక్ష, 20 మందికి 10 రోజులు జైలు శిక్ష, 1 9 రోజులు జైలు శిక్ష, 7 రోజులు జైలు శిక్ష, 2 6 రోజులు జైలు శిక్ష, 15 మందికి 5 రోజులు జైలు శిక్ష, 1 4 రోజులు జైలు శిక్ష న్యాయమూర్తి పి శ్రీనివాసరావు విధించడం జరిగింది. జైలు శిక్షతో పాటుగా ఒక్కొక్కరికి 100 రూపాయల జరిమానా కూడా విధించారు. మందుబాబులకు, పేకాటరాయుళ్లకు న్యాయమూర్తి పి శ్రీనివాసరావు జైలు శిక్షలు విధించడంతో 5 మండలాల పరిధిలోని పేకాటరాయుళ్లు, మందుబాబులు ఈ సమాచారం తెలుసుకొని భయాందోళనలకు గురికావటం జరిగినట్లు మరో సమాచారం వినిపిస్తుంది.